శంకర్ నేను కళ్ళందుకం డివిజన్లో ఎన్ఎఫ్ ఎండిగా పనిచేస్తాను. ఈరోజు మనకి పాల్వా యూనిట్ ఇది దొరదగుండ గ్రామము అశ్విని వివో. ఇక్కడ మన వెంకటేశ్వర పార్వర్ మ్యాంగో అంటే మామిడిలో మనం వెజిటేబుల్ మోడల్ ఇవ్విస్తున్నాము. మొదటిగా వచ్చేసి మనకు ఈ 1 ఎకరాకి 400 కేజీలు గరిజవాం తయారు చేసుకున్నాము. ఈ గరిజవాం వేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏమంటే ఈ నేలలో బాగా పోషకాలు పొందుతాయి, నేల సారవంతమవుతుంది, మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా బాగా మనకి అందుతాయి, ఈ పంట కూడా మనకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే తర్వాత నేల సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడ బెడ్లు సిస్టమ్ చేసుకున్నాము. దానికి ఇప్పుడు ముందే ఈ విత్తనాలు నారు పెట్టుకున్న ముందే బీజావృతం వచ్చేసి 12 గంటల ముందు తయారు చేసాము. ఈ నారు శుద్ధి కూడా మనం చేసుకొని చేయడం వల్ల నేల నుంచి కానీ ఈ మొక్కల నుంచి కూడా ఏమైనా రోగాలు వచ్చినా కూడా మనకి అరికడుతుంది. ఈ విధంగా బీజావృతం చేసుకోవాలి. మెయిన్ వచ్చేసి మామిడి పంట, దాంట్లో టమోటా, వంగ, మిరప, గోరుచిక్కుడు, ముల్లంగి మెయిన్ ఈ పంటలు వస్తాయి. ఇంకా 5% మిగిలినవన్నీ కూడా 20 రకాలు వేసుకుంటాం. ఈ విధంగా వేసుకోవడం వల్ల రైతుకు వచ్చేసి ఒకే ఎకరంలోనే ఏకకాలంలోనే మెయిన్ 5 రకాల పంటలు వస్తాయన్నమాట. అంటే ఒకే పంట అయితే మనకు అది పండకపోతే నష్టం వస్తుంది, అది మోనోక్రాప్ అవుతుంది కాబట్టి ఈ 5 రకాల పంటలు వేసుకోవడం వల్ల ఏదో అంటే ఈ 5 రకాల్లో మెయిన్ కంపల్సరీగా మినిమం 4 పంటలు కూడా చేతికి వస్తాయన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల అన్ని రకాల మొక్కలు అన్ని రకాల వేర్లు ఉండడం వల్ల నేల బాగా సారవంతమవుతుంది, రైతుకు దిగుబడి కూడా వస్తుంది, మనకి బయోడైవర్స్ కోసం 20 రకాలు కూడా 5% వేస్తామన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ఆ రైతుకి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి నేల సారవంతమవుతుంది. ఈ మన న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల ప్రతి 10 రోజులకు ఒకసారి ద్రవజీవం స్ప్రే చేయడం వల్ల మనకి మొక్కలు బాగా బలంగా వస్తాయి, కాయ కూడా నాణ్యత ఉంటుంది. మన కెమికల్కి దీనికి నిల్వ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే దాదాపు వారం 10 రోజులు మనం లేట్ అయినా కూడా ఈ టమోటా అయితేనేమి, వంగ అయితేనేమి, మిరప అయితేనేమి నిల్వ ఉంటుంది, ఆ రేటు కూడా మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒకే ఏకకాలంలోనే 5 రకాల పంటలు వస్తాయి, అదే ఎకరంలోనే 5 పంటలు వస్తాయి. మోనోక్రాప్ అయితే ఒకే పంట వస్తుంది, ఆ పంట చేతికి రాకపోతే నష్టం వస్తుంది అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మన దుర్దగుంట గ్రామంలో వెంకటేశ్ రైతుతో ఈ మామిడిలో వెజిటేబుల్ మోడల్ చేస్తున్నాం. మొదటగా వచ్చేసి మనము ఈ బెడ్ సిస్టమ్ వేసుకున్నాము. ప్రతి 2 అడలకి ఒకటి టమోటా 1/1, టమోటా, వంగ, మిరప అంటే గనిజవాసం వేస్తాము. వేసిన తర్వాత టమోటా, వంగ, మిరప ప్రతి 2 అడలకి వంగ వస్తుంది, ప్రతి 2 అడలకి టమోటా వస్తుంది, ప్రతి 2 అడలకి మిరప వస్తుంది. దాని మధ్యలో ఏం చేస్తామంటే ప్రతి అడకి గోరుచిక్కుడు పెడతాము, తర్వాత ముల్లంగి పెడతాము, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ ఈ విధంగా అన్నీ పెట్టుకోవడం వల్ల మొదటి స్టార్టింగ్ వచ్చేసి ఆకుకూరలు పెట్టుకుంటే 15-20 రోజుల లోపల ఆకుకూరలు వస్తాయి. నెల 30-35 రోజుల లోపల ముల్లంగి చేతికి వస్తుంది. 20 నుండి 25 రోజుల పైన గోరుచిక్కుడు వస్తుంది అన్నమాట. ఇవి మెయిన్ స్టార్టింగ్ అవుతాయి. అయిన తర్వాత మనకి టమోటా వస్తుంది. టమోటా అయిన తర్వాత వంగ, మిరప ఇవి వచ్చేసి మనకి పెరిగేలుగా సంవత్సరం కానీ పెట్టుకోవచ్చు, 2 సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు. ఈ వంగ వచ్చేసి మనకి 1 ఇయర్ అయిన తర్వాత ఆ మొక్కలు కట్ చేసి కదా మళ్ళీ మన నాటే పని లేదన్నమాట. అవే పిలకలు వచ్చేసి మళ్ళీ బాగా దానికి మళ్ళీ అప్పుడు కట్ చేసిన తర్వాత గనిజవాదం ఎకరాకు 400 కేజీలకు వేసుకొని మళ్ళీ దాంట్లో రిలే క్రాపింగ్ చేసుకుంటే కదా అంటే టమోటా పెట్టినతో వంగ పెడతాం, వంగ పెట్టినతో మిరప పెడతాం, గోరుచిక్కుడు పెట్టినతో బెండ పెడతాం, బెండ పెట్టినతో గోరుచిక్కుడు పెడతాం. అంటే పంట మార్చి పంట పెట్టడం వల్ల నేల బాగా సారవంతమవుతుంది. అది ఇన్ని రకాల వేళ్ళు ఉండడం వల్ల భూమి బాగా ఉత్పత్తి అవుతుంది, నేల సారవంతమవుతుంది, దిగుబడి కూడా వస్తుంది, ఈ పంట నాణ్యత కూడా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా చేసుకుంటే ఒకే ఏ కాలంలోనే ఒకే ఎకరంలోనే 5 పంటలు వచ్చేదానికి ఆస్కారం.